బాహుబలి సినిమాకు ముందు రానా అంటే తెలుగు ప్రేక్షకుల్లోనే చాలామంది లైట్ తీసుకునేవారు. ఈ సినిమా రెండు పాటలు దెబ్బతో రానా ఇప్పుడు ఇండియన్ స్టార్ అయిపోయాడు. బాహుబలి 2 కాకుండా ఈ ఏడాది ఇప్పటికే గాజీ లాంటి ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. తక్కువ గ్యాప్లోనే నేనే రాజు నేనే మంత్రి లాంటి మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు మళ్ళీ వచ్చేశాడు. ఎప్పుడో జయం లాంటి హిట్ తర్వాత 10 ఏళ్లకు పైగా వరుస ఫ్లాప్ సినిమాలు చేస్తున్న తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్ కొత్తగా ఉండడం, సురేష్ బాబు సినిమా మధ్యలో నిర్మాతగా యాడ్ అవ్వడంతో పాటు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్తో ఎక్కువ థియేటర్లో విడుదలవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక నేనే రాజు నేనే మంత్రి మూవీ ట్రైలర్లో చూపించిన విధంగానే ఇది రొటీన్ సినిమా కాదు, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్లో రానా కాజల్ మధ్య కెమిస్ట్రీ సీన్లతో పాటు రాజకీయ అంశాలతోనే ఎక్కువగా కథను నడిపించాడు. కాజల్ రానా కెమిస్ట్రీ సీన్ల వరకు బాగున్నా మధ్యలో కొన్ని బోరింగ్ సీన్లు పడ్డాయి. ఇక సినిమాకు సంబంధించిన కీలకమైన సెకండ్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మన తెలుగులో వచ్చే రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండే సీన్లు సెకండ్ హాఫ్లో ఎన్నో ఉన్నాయి. ఇక సినిమా యాంటీ క్లైమాక్స్ మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ చేసుకుంటారా అన్నది చెప్పలేం. ఓవరాల్గా అయితే నేనే రాజు నేనే మంత్రి మూవీలో రెగ్యులర్ ఆడియన్స్ను ఆకట్టుకునే అంశాలు తక్కువే. తేజ లెక్క మరోసారి తప్పిందా అన్న సందేహం రాకమానదు. ముఖ్యంగా యాంటీ క్లైమాక్స్ని తెలుగు ఆడియన్స్ జీర్ణించుకుంటారా లేదా అనేదే పెద్ద ప్రశ్న. మరి ఈ సినిమాకు పోటీగా ఇదే రోజు జయ జానకి నాయిక లై సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఆ రెండు సినిమాల ఫలితాలపై ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉండవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.